ఇటీవల నేను మా నా మార్గదర్శకుడు గురుతుల్య గురు సమానులు అయిన కాచరం ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులైన గౌరవనీయులు కాచం సత్యనారాయణ గుప్త గారితో కలిసి ఒక పెద్ద మనిషిని కలవడం జరిగింది. అతన్ని చూసిన తర్వాత ఒక వ్యక్తి ఎదగడానికి కావాల్సింది అన్నం నీళ్లు కాదు, కసి పట్టుదల, జీవితంలో ఎదగాలనే తపన ఉండాలి అనేది నాకు అర్థమైంది. అంతటి మహావ్యక్తితో నేను గడిపింది కొద్ది క్షణాలే. అయినప్పటికీ ఆ కొద్ది క్షణాల్లోనే ఒక జీవిత సారాన్ని నాకు అందజేశాడు. అలాంటి మహావ్యక్తితో కలిసే అవకాశం కల్పించిన నా మార్గదర్శకుడు గౌరవనీయులు కాచం సత్యనారాయణ గుప్త గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మహనీయుడు గురించి నేను వివరించదలుచుకున్నాను, ఎందుకంటే మనందరికీ అతని జీవితం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అతని పేరే డాక్టర్ పిజే సుధాకర్. డాక్టర్ పిజే సుధాకర్ గారు ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. మనకు ఓ బాలకార్మికుడికి స్థాయి నుంచి, ఓ పశువుల కాపరి స్థాయి నుంచి, నేడు కేంద్రంలో అత్యున్నత పదవి నిర్వహిస్తున్న స్థాయికి వారు ఎదగగలిగారంటే ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్రీఫ్గా వారి జీవితాన్ని ఒకసారి మీకు తెలియజేయబోతున్నాను. వీరి యొక్క ఘనత ఏంటంటే, మనం ఒక డిగ్రీ చేయడానికే నానా అవస్థలు అగచాట్లు పడుతుంటాం. అట్లాంటిది సుధాకర్ గారు 16 పిహెచ్డీలు, 121 డిగ్రీలు చేశారు. అంటే సార్కు ఒక నడిచి ఎన్సైక్లోపీడియా అని అనడం కూడా తక్కువేనేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సార్ యొక్క జీవితాన్ని గురించి సమాచారం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ పేరు పట్నాల కాంతమ్మ. ఈమె సుధాకర్ గారి మాతృమూర్తి. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అంటారు కాబట్టి సుధాకర్ గారు ఏ పని చేసినా మొదటగా తన తల్లిని స్మరించుకొని కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇలాంటి మహానుభావుణ్ణి ఈ దేశానికి అందించిన ఈ మాతృమూర్తికి మొదటగా నా మనసా వాచ నమస్కరిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వారే డాక్టర్ పిజే సుధాకర్ గారు. నాడు విశాఖపట్నం జిల్లాలో హోటల్లో బాలకార్మికుడిగా, గ్రామంలో పశువుల కాపరిగా ఉన్న ఓ వ్యక్తి కృషి పట్టుదలతో ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడమే కాకుండా సమాజ సేవకుడిగా, నిత్య పరిశోధకుడిగా, ప్రముఖ విద్యావేత్తగా,
గుర్తింపు పొందడం విశేషం. ఒక్క డిగ్రీ పీజీ చేయడమే కష్టంగా భావించే ఈ రోజుల్లో ఏకంగా వివిధ యూనివర్సిటీల్లో సుధాకర్ గారు 121 డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం సుధాకర్ గారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. నేటి విద్యార్థులకు ఆదర్శంగా ఉండే ఉత్తమ అధికారి డాక్టర్ సుధాకర్. సాధారణంగా ఆ స్థాయిలో ఉన్న అధికారి కేంద్ర కార్యక్రమాల కవరేజీ ఇతర అంశాల విషయంలో కింది అధికారులను సిబ్బందిని పంపిస్తారు. కానీ ఆయనే స్వయంగా వచ్చి కవర్ చేయడం, వాటిని పత్రికలకు పంపడం, ఎవరికైనా సందేహాలు వస్తే వాటిని వివరించడం ఆయన ప్రత్యేకత. అలాగే సమాజంలో పేదరిక నిర్మూలన, మైనార్టీ కులాల్లో విద్యావ్యాప్తితో పాటు వారి పురోగతికి కూడా సుధాకర్ గారు కృషి చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్ చిన్నప్పుడు విశాఖలో కార్మికుడిగా పనిచేశారు. రోడ్డు నిర్మాణాల్లో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వంలో టైపిస్టుగా పనిచేశారు. చివరికి ఆయన సివిల్స్లో ఉత్తీర్ణత సాధించి కేంద్ర సర్వీసులోకి 1987లో వెళ్ళారు. 121 డిగ్రీలను పూర్తి చేశారు. ఇది ప్రపంచ రికార్డు. 16 పిహెచ్డీలు కూడా చేశారు. న్యాయశాస్త్రంలో 40 డిగ్రీలు, జర్నలిజంలో 15 డిగ్రీలు, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్లో 15 డిగ్రీలు చేశారు. ఆర్ఐటీలో 17వ పిహెచ్డీ చేస్తున్నారు. ఎంతో సాధారణంగా ఉండే ఆయన సమాజ ప్రగతికి నిత్యం తపిస్తారు. బోధన, పరిపాలన, జర్నలిజం రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సిబిఐతో పాటు డిసిఐ, ఎంఎంటిసి, పిఐబి, ఏఐఆర్, దూరదర్శన్, రక్షణ శాఖ, పబ్లికేషన్ డివిజన్లలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటిదాకా 250 పుస్తకాలు రాశారు. ఇందులో 50 పుస్తకాలు న్యాయశాస్త్రంపైనే ఉన్నాయి. 2000 పుస్తకాలు రాయాలన్నది సుధాకర్ గారి లక్ష్యం. సుధాకర్ గారు జాతీయ అంతర్జాతీయ అవార్డులైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు, ఎన్ఎల్ఏ, యుఎన్ఓ ఏజెన్సీ పీస్ అవార్డులు, ప్రజ్ఞ అవార్డు, పుచ్చలపల్లి సుందరయ్య జాతీయ అవార్డు, డాక్టర్ అంబేద్కర్ అవార్డు, మదర్ థెరిస్సా అవార్డు, గాంధీ పీస్ అవార్డు, మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులను అందుకున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుచే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. లక్షలాది మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారి విజయాలకు బాటలు వేస్తున్నారు. భారత మానవ సేవా సమాజం, నేషనల్ మెంటల్ హెల్త్ మూమెంటు వ్యవస్థాపకులుగా కూడా సుధాకర్ గారు ఉన్నారు. రక్తం, కన్నీరు, చెమటల పునాదిపై కట్టిన జీవితం సుధాకర్ది. ఈ విజయాలు సాధించడానికి ప్రేరణ, ఆదర్శం తమ తల్లి నిరక్షరాస్యురాలైన శ్రీమతి పట్నాల కాంతమ్మ గారు అని చెప్పడం డాక్టర్ పిజే సుధాకర్ గారు ఈ యొక్క తపనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు సుధాకర్ గారి యొక్క జీవితంలో మనం విజయం సాధించాలంటే ఒక సక్సెస్, మన జీవితంలో సక్సెస్ సీక్రెట్లను ఒక 5 సక్సెస్ సీక్రెట్లు చెప్తున్నారు. ఆ సక్సెస్ సీక్రెట్లను ఒక్కొక్కటి కనుక మనం గమనిస్తే మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అందులో మొదటిది టైం మేనేజ్మెంట్. జీవితంలో విజయం సాధించడానికి 5 సక్సెస్ సీక్రెట్లు సుధాకర్ గారు తెలియజేశారు. అవి చూద్దాం ఇప్పుడు. అందులో మొదటిది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే టైంను మనం మేనేజ్ చేయడం కాదు, మనల్ని మనం టైంకు అనుగుణంగా మేనేజ్ చేసుకోవాలని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. రెండవది ఆత్మవిశ్వాసం ముఖ్యం. చాలామంది ఫెయిల్యూర్కు కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడం అని, తన మీద తనకు నమ్మకం లేకపోవడం, తన మీద తనకు అదుపు లేకపోవడం అని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయమైనా సాధ్యమేనని తెలియజేస్తున్నారు. అందుకు తన జీవితమే నిదర్శనమని చెబుతున్నారు. 3, ఆశావాదులుగా ఉండాలి.
జీవితంలో ప్రతి ఒక్కరం ఆశావాద దృక్పథంతో బతకాలని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. ఎప్పుడు మంచి జరుగుతుంది, పాజిటివ్గా జరుగుతుంది, నాకు అనుకూలంగా జరుగుతుంది అని మన మెయిన్లో ఫ్రీ మన మైండ్లో ఫీడ్ అయితే తప్పనిసరిగా విజయం సాధించి తీరుతామని తెలియజేస్తున్నారు. 4, లక్ష్యం ఉండాలి. ఒక లక్ష్యం లేకుండా జీవితానికి అర్థం లేదని, ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా నిత్యం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, తాను ఒకప్పుడు బాలకార్మికుడిగా ఉండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. 5, మానవత్వం ముఖ్యం. ఏ స్థాయిలో ఉన్నా మనిషిలో మానవతా స్పర్శ కొరబడితే ఆ బ్రతుకు అర్థమే లేదంటున్నారు సుధాకర్ గారు. మానవతా దృక్పథంతో ప్రతి విషయాన్ని చూడడం, ఇతరులకు సహాయం చేయడం, మనిషిని మనిషిగా గౌరవించడం, గుర్తించడం చాలా ముఖ్యమని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. ఈ 5 పాయింట్లు తన యొక్క సక్సెస్ సీక్రెట్స్ అని సుధాకర్ గారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ గారి కొన్ని కొటేషన్లు కూడా మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వాటిని కనుక ఒకసారి మనం గమనిస్తే, అంటే వీటిని గమనిస్తే సుధాకర్ గారి యొక్క జీవితం మౌనంగానే ఎదగమని అని అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఎదగాలనే తపనతో ఉంటే ఏదైనా చేయొచ్చని సాధించాలని చెప్తున్నారు. వారి యొక్క కొటేషన్ కనుక గమనిస్తే ఇందులో నన్ను మొట్టమొదటిగా ఇన్స్పైర్ చేసిన ఒక కొటేషన్, నన్ను ఎంతో హింసించి అవమానించి నా ఎదుగుదలకు దోహదం చేసిన నా శత్రువులకు కృతజ్ఞతలు అని ఒక కొటేషన్. సారి యొక్క ఒక ఈ కొటేషన్లో నేను ఒక సారి యొక్క ఒక పాంప్లెట్లో చూసి కలెక్ట్ చేసుకున్నాను. వాటిని నాకు ఎంతో స్ఫూర్తి కలిగించాయి కాబట్టి ఒకసారి వాటి గురించి వివరించబోతున్నాను. మొదటగా, నన్ను ఎంతో హింసించి అవమానించి నా ఎదుగుదలకు దోహదం చేసిన నా శత్రువులకు కృతజ్ఞతలు. చూడండి, ఒక్కసారి మన మిత్రులకే ఈ రోజుల్లో కృతజ్ఞతలు చెప్పుకోలేము. మనకు సాయం చేసిన వాటి వాళ్ళను ఈ రోజు చేస్తేనే ఇంకొక నిమిషం తర్వాత మర్చిపోయే సమాజం ఇది. అలాంటిది చేసిన సాయాన్ని మర్చిపోయే ఈ సమాజంలో శత్రువులకు కృతజ్ఞతలు చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలండి. అంటే మన శత్రువులకు కృతజ్ఞతలు చెప్పడం అంటే వాళ్ళు మనలో కసిని కలిగించారు కాబట్టే, వాళ్ళ కసి కలిగించడం వల్లనే మనం ఎదిగాం. అంటే వాళ్ళు ఒక రకంగా మనకు సహాయం చేసినట్టే కదండి. అందుకు అతను కృతజ్ఞత శత్రువుల కృతజ్ఞతలను చెప్పడం ఎంతో ధైర్యం గల మాట ఇది. ఇది నన్ను ఎందుకో బాగా స్ఫూర్తి కలిగించింది. ఇది చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక కొటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది, తల దించుకోకునే ఇష్టం నీ చూపు భూమిని గుద్దుకొని ఆగిపోతుంది, శిరమెత్తి పైకి చూడు అది అనంత లోకంలోకి దూసుకుపోతుంది. చూసారా, మనం ఏమీ చేయలేము, మనకి ఏమీ రాదు అని మనం తలదించుకొని కింద కూర్చుంటే మన చూపు అనేది మన కాళ్ళ కింద ఉన్న భూమి వరకు పోయి అంతవరకే ఆగిపోతుంది. దాంతో ఏం చేయలేం. అదే తల పైకెత్తి పైకి చూస్తామంటే ఆకాశం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అది మనం చేయగలము అనే ఒక పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమే అనేది ఈ కొటేషన్లో అర్థంగా భావించవచ్చు. తర్వాత, రక్తము కన్నీళ్లు చెమటల పునాదిపై నిర్మించిన జీవితం పరిమళిస్తుంది. అసలు ఇది దీన్ని చూడడానికి 2 వాక్యాలే కానీ దీంట్లో ఎంతో అర్థం ఉంది. నన్ను అడిగితే అసలు ఈ యొక్క ఈ 2 లైన్లతోనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకమే రాయొచ్చని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే రక్తము కన్నీళ్లు చెమటలు. రక్తము చెమట అంటే ఇక్కడ మనకు గమనించాల్సింది కష్టపడడం అని. అంటే మనిషి తన రక్తమాంసాలను ఉపయోగించి కష్టపడడం వల్ల చెమట వస్తుంది కాబట్టి అంటే పని చేయడం అని అర్థం. ఈ పని చేయాలనే ఒక ఆలోచన. తర్వాత కన్నీళ్ళు అంటే మనం పడ్డ బాధలు మళ్ళీ పడకూడదు. మనం బాధపడ్డప్పుడు ఎట్లా ఏడుస్తాం కదా, బయటికి కనపడకపోయినా లోపలైనా ఏడుస్తాం. ఆ కన్నీళ్లు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన మనం తప్పించుకొని
పడ్డ కష్టం వల్ల పడకూడదు అనే ఆలోచన రప్పించుకొని మన చెమట రక్తంతో కనుక కష్టపడితే ఆ జీవితం పరిమళిస్తుంది. అంటే జీవిత ఆ జీవితం సార్థకం అవుతుంది. అంటే మనం ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామనేది ఈ యొక్క వాక్యంలో అర్థమవుతుంది. తర్వాత ఈ కొటేషన్ కూడా చాలా బాగుంటుంది. లక్ష్యాన్ని చేరుకునే వరకు భాష, శ్వాస, ధ్యాసల గురి లక్ష్యంపైనే ఉండాలి. అంటే ఇక్కడ మనం వ్యవహారిక భాషలో చెప్పాలనుకుంటే, మనం ఒక పని చేయాలనుకుంటే ఏదేమైనా ప్రపంచం ఏమైపోతున్నా, భూకంపం వచ్చినా కూడా మన లక్ష్యం అనేది దాని మీదనే ఉండాలన్నట్టు. అంటే చిత్తం చెప్పుల మీద భక్తి, సారీ, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే విధంగా కాకుండా మనం ఏ పని చేసినా మనస, వాచ కర్మన అంతా ఆ పని మీదనే పెడితే దాంట్లో అద్భుత ఫలితాలు వస్తాయని సుధాకర్ గారు చాలా బాగా చెప్పారు. తర్వాత ఇది కూడా చాలా బాగా ఉండే కొటేషన్ అండి. నేటి యువతకు ముఖ్యంగా, ఏమి చేయలేను, నాకు అవకాశాలు రావట్లేదు, నేను ఏం చేయలేను, నాకు అవకాశం వస్తే నేను అదయ్యేవాడిని, నేను ఇదయ్యేవాడిని అనుకునే వాళ్ళకు ఇది ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది. అవకాశాల తలుపులను మనమే తట్టాలి. అవకాశాలు మన తలుపులు తట్టవు. అసలు చాలా బాగుందండి, ఇది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అంటే మనకు ఆపర్చునిటీ రావట్లేదు, నాకు గనక ఆపర్చునిటీ అవకాశం వస్తే నేను అదయ్యేవాడిని, నేను ఇదయ్యేవాడిని, నేను ఆ ఉద్యోగం సంపాదించేవాడిని, నేను ఏ ఉద్యోగం సంపాదించేవాడిని, మా అమ్మ నాన్న అది చదివిస్తే నేను అదయ్యేవాడిని, వాళ్ళు చదివిపోయలేదు కాబట్టి నేను ఇదయిపోయా అని ఎన్నో సాకులు చెప్పుకునే మనకు ఇది ఎంతో అవకాశం కల్పిస్తుంది. అట్లా అదేవిధంగా సుధాకర్ గారు కూడా అదేవిధంగా అనుకుంటే, ఒకప్పుడు బాలకార్మికుడుగా ఉన్న వ్యక్తి, టైపిస్టుగా ఉన్న వ్యక్తి ఒక ఉన్నత స్థాయి కేంద్ర సర్వీస్ స్థాయికి ఏ విధంగా వెళ్ళగలిగాడండి. వారి యొక్క అమ్మగారు కూడా నిరక్షరాస్యురాలు, అంటే ఏమి చదువుకోలేదన్న. అలాంటి పరిస్థితుల్లో కూడా అవకాశాల తలుపుల్ని సుధాకర్ గారే తట్టారు. అవకాశాలు వచ్చి సుధాకర్ గారి తలుపులు తట్టలేదు కదా. అందువల్లనే ఒక బాల కార్మికుడిగా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు కేంద్ర సర్వీసులో అత్యున్నత పదవిలో ఉండగలిగారు. ఇది మనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది. అంటే మన అవకాశాలను మనమే సృష్టించుకోవాలి అనేది సుధాకర్ గారి యొక్క మాటల్లో చాలా అర్థమవుతుంది. తర్వాత, హింస ఆయుధాలకే పరిమితం కాదు, మాటలతో గుండెల్ని ముక్కలు చేయడం కూడా మానసిక హింసే కదా అని అన్నాడు. అవును, హింస అంటే ఏదో ఆయుధాలు పట్టుకొని దాడులు చేసి చేస్తే అదే హింస కాదు, మాటలతో కూడా ఆ గుండెలు పగిలిపోయేలా, అంటే మాట్లాడడం కూడా మానసిక హింసే కదా అంటున్నాను. అవును, చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ మధ్యకాలంలో చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి వెంటనే ఒక మాట అందిస్తుంటారు. అది మనకు బయటికి కనపడదు కానీ మనసులో ఎంతో బాధ, అంటే బయటికి కనపడని బాధ అది. అంటే మనం చేసిన సహాయాన్ని ఏమాత్రం గుర్తించుకోకుండా, దాన్ని అసలు చేయకుండా కూడా ఆ మాటలతో నువ్వేం చేసావు, ఉదాహరణ మనం ఎవరికైనా ఏదైనా ఒక చిన్న సహాయం చేశాను, ఏదో చేశాను అనుకోండి, వెంటనే నువ్వు చేసిన సహాయం ఏముందిలే అని ఎవరైనా అన్నారంటే అది మనకెంతో బాధ కలిగిస్తుంటుంది కదా. అట్లాంటిది ఒక ఆయుధాలతో చేసేది హింస కాదు, మాటలతో బాధించడం కూడా హింసే అనేది సుధాకర్ గారు చెప్తున్నారు. తర్వాత, ప్రేమించే వారికే క్షమించే హక్కు ఉంది, క్షమించే వారికే ప్రేమించే హక్కు ఉంది. అంటే మనం ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేసినా మనం క్షమించి చేసామంటే అది సరే మన వాళ్ళే కదా, మళ్ళీ సెట్ అవుతారు కదా అని అంటే అని ఆలోచించి చేస్తుంటాం. అయితే చాలామంది ఆ క్షమించిన దాన్ని కూడా కొంతమంది ఈ రోజుల్లో ఉపయోగించుకోరు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా కనుక ఒక మానవతా దృక్పథంతో ఆలోచించుకుంటూ వెళ్తే జీవితం చాలా బాగుంటుంది. ఇంకొకటి కూడా ఈ కొటేషన్ చాలా బాగుంటుంది. చరిత్రను చదవడం మాత్రమే కాదు, చరిత్రను మనం సృష్టించాలి, ఆ చరిత్రలో మనము ఉండాలి. ఎక్సలెంట్ కొటేషన్ అండి ఇది. మనం మామూలుగా ఆ బుక్లు ఈ బుక్లు అని చదువుతుంటాం. చదవాలి, చరిత్రను చదివిన వాళ్ళే చరిత్రను సృష్టించగలుగుతారు. ఓకే, కానీ చదవడంతోనే మనం చదవడం వరకే ఆగొద్దు. ఆ చరిత్రను మనం కూడా సృష్టించాలి, ఆ చరిత్రలో మనము ఉండాలి అని సుధాకర్ గారు తెలియజేశారు. అంటే మనకంటూ మనం ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఉండాలి, చరిత్రను చదవాలి, చరిత్రను సృష్టించాలి, ఆ చరిత్రలో మనము ఉండాలి అని తెలియజేశారు. తర్వాత,
త్యాగం అనే పునాదిపై ప్రేమ నిర్మితమవుతుంది అనేది తెలియజేశారు. అంటే ప్రేమ కావాలంటే ఫస్ట్ త్యాగం చేయగలగాలి అని, తర్వాత మానవత్వమే నిజమైన మతం అని కూడా తెలియదు. అంటే మానవత్వాన్ని మించింది ఏది లేదని, ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఫస్ట్ మానవత్వంతో ఉండాలని తెలియజేస్తున్నారు. ఇది సుధాకర్ గారి యొక్క మనకు కలిగిస్తున్న స్ఫూర్తి. దీన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత, సుధాకర్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత పయనించాలని తెలియజేస్తూ, గెలవాలనే తపన, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆశయమే డాక్టర్ పిజే సుధాకర్ గారి యొక్క సక్సెస్ సీక్రెట్లని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.